हेलो माय डियर स्टूडेंट्स, साइंस स्कूल एंट्रेंस एग्जाम लो इंटेलिजेंस मन की 50 मार्क्स की ఉంటుంది. మీరు 50 బై 50 తెచ్చుకోవాలి అనుకుంటే గనుక కొన్ని లెటర్ సిరీస్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది, నీట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ బయాలజీ ఇస్ రిటన్ యాజ్ ఏ YRLOTB రైట్ లైక్ దిస్. ఓకే, దెన్ నైట్రేట్. ఓకే, సో మనం కనుక బయాలజీని YRLOLTB గా వాళ్ళు రాశారంట, అంటే ఏంటి చూద్దాం. ఈ లెటర్స్ ఏంటి, ఏమైనా రిలేషన్ ఉందా? BYIR ఇలా చూసినట్లయితే బిగ్ ఆపోజిట్ లెటర్ అనేది ఉంటుంది మనకి లెటర్ సిరీస్ లో. బిగ్ ఆపోజిట్ లెటర్ వై, ఐ కి ఆపోజిట్ లెటర్ ఆర్, ఓ కి ఆపోజిట్ లెటర్ ఎల్, సో ఎల్ కి ఆపోజిట్ లెటర్ ఓ. ఇలా కనుక చూస్తే ఆపోజిట్ లెటర్ సిరీస్ అనేది ఫాలో అయ్యారంటే మనకు అర్థమైపోతుంది. అలాగే దీనికి కూడా ఆపోజిట్ లెటర్ ఎలా, సో ఎన్ కి ఆపోజిట్ లెటర్ ఎం. సో ఇక్కడ ఎం ఏమేమి ఉంది, అన్నిట్లో కూడా ఎం ఉంది ఆల్ ఆప్షన్స్ లో. నెక్స్ట్ చూడండి, లాస్ట్ లెటర్ చూద్దాం. ఈ కి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఈ కి ఆపోజిట్ లెటర్ వి అవుతుంది. మరి వి ఉన్నవి ఆప్షన్ బి సి డి ఉన్నాయి, ఏ లో యు అనేది ఉంది లాస్ట్ లెటర్ లో, సో ఇది మనకి ఆప్షన్ అనేది కాదు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము. ఈ కి అంటే ఇక్కడ టి చూద్దాం. టి కి ఆపోజిట్ లెటర్ ఏంటి, టి కి ఆపోజిట్ లెటర్ జి అవుతుంది. ఇక్కడ టి కి ఆపోజిట్ లెటర్ జి అవుతుంది. మరి ఇక్కడ జి అనేది ఎక్కడ ఉంది అంటే, సో ఇక్కడ చూడండి జి ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది. సో ఖచ్చితంగా మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఏంటి మీరు ఇలా చేస్తున్నారంటే, మనం ఎగ్జాక్ట్ గా ఏదైతే ఎలిమినేషన్ మెథడ్ లో చేసుకోవాలి. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లు ఎన్ కి ఆపోజిట్ ఎం, ఇక్కడ ఆప్షన్ బి చూద్దాం. ఐ కి ఆపోజిట్ ఆర్, టి కి ఆపోజిట్ జి, ఆర్ కి ఆపోజిట్ ఐ, ఏ కి ఆపోజిట్ జెడ్, టి కి ఆపోజిట్ జి, ఈ కి ఆపోజిట్ బి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఇలా ఎలిమినేషన్ మెథడ్ లో మనం కనుక చేసుకుంటే ఆపోజిట్ లేయర్ సిరీస్ అనేది ఈజీగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్.